నేనేమంటున్నానంటే వీళ్ళు చేసిన అరాచకాలే వీళ్ళ భయానికి ప్రాబ్లం, వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళ అరాచకాలకి సెక్యూరిటీ. మరి ఇప్పుడు సెక్యూరిటీ ఎందుకండి? మీరు తప్పు చేస్తేనే సెక్యూరిటీ. నిజాయితీగా నిజంగా నిజాయితీగా ఉంటే రాహుల్ గాంధీ గారిని చూడండి. రాహుల్ గాంధీ గారిని ఆయన జనాల్లో ఆయన తాత ముత్తాత ప్రధానమంత్రి, వాళ్ళ నానమ్మ ప్రధానమంత్రి, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి, వాళ్ళ తల్లి 10 సంవత్సరాల చైర్పర్సన్, ప్రతిపక్ష నాయకురాలు, మొత్తం దేశానికే గాంధీ ఫ్యామిలీ అంటే మొత్తం ఉగ్రవాదులు థ్రెట్స్, మొత్తం ప్రతి దేశం నుంచి ప్రపంచానికి థ్రెట్స్ ఉన్నాయి. ఒకటే చెప్పాడు, ఈ ఈ గన్మెన్ నన్ను కాపాడరు, వీరు నన్ను కాపాడరు, నా పేద ప్రజల నుంచి నాకు దూరం చెయ్యొద్దు, దయచేసి నాకు ఆమోద దూరం ఉండండి, నేను పోవాలనుకున్నాను, ఏ రోజైనా సరే నాకు గండం తప్పదు, కానీ ప్రజలతో నేను మమేకం అవుతా, ప్రజలతోనే ఉంటా, ప్రజలతో తింటా, ఆ పేద ప్రజల కష్టాలు నేను తెలుసుకుంటా అని ఆయన ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి రిపీట్ ఆలోచించుకోండి, వాళ్ళ విలువలు ఆలోచించుకోండి. ఇవాళ కూడా మోదీ గారు అంటే ఇద్దరు ప్రతిపక్ష ప్రధాన రెండు ఉన్నాయి, కానీ గౌరవంగా స్పీకర్ ని ఎన్నుకున్నప్పుడు అటు మోదీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇద్దరు కూర్చోపెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పి వచ్చిన విధానం అంటే మనం ఎంతవరకు ఇంటర్నల్ గా ఉన్నా లోపల సాంప్రదాయం, సభా సాంప్రదాయం, సభా సాంప్రదాయం అవన్నీ ఆయనకు తెలిసి ఈ రోజు ప్రజల పక్షాన రైతు కోసం ఏంటి, కరెంటు కోసం ఏంటి, ఆ పేదవింట్లో ఏం తింటున్నారో వాళ్ళతో పాటు తిని ఆ ప్రియాంక గారు ఇడిపోయి దిగిపో వాళ్ళ ఇంట్లో ఏముందో నాకు పెట్టండి అంటే ఎందుకు పెట్టండి అంటే ఆమె దగ్గర లేక కాదు. ఇప్పుడు నా ఆల్ ఆఫ్ ది సడన్ నేను వచ్చా, నాకు ఏది ఉంటే అది పెట్టండి అంటే ఆలకాడ ఏమున్నాయి అంటే ఈ వీళ్ళు ఈ పోషాకర్తను ఏంటి అంటే వీళ్ళు ఎలా బతుకుతున్నారు, ఆ పాప మళ్ళీ ఏం తింటున్నారు, మనం పంచి పంచి పరిమాణాలు తింటాం, ఇది ఒక్కసారి చూస్తే ఆ ఫ్యామిలీకి మనం ఏమి ఇవ్వగలుగుతాం, ఆ అలాంటి పేద ఫ్యామిలీకి మనం ఏం చేయగలుగుతాం, ఇంకా మనం ఏమైనా చేయగలుగుతామా, ఆ 4-3 పూట్ల అన్నం తినడానికి మనం ఏమైనా చేయగలుగుతామా అన్నది ఒక ఆలోచన. మీకు నందమూరి తారక రామారావు గారు గుర్తొచ్చుంటారు, మనకు ఆల్రెడీ అన్నం తినాలంటే ఇప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంట, ఆ రోజు అందుకే రూపాయి కిలో బియ్యం పెట్టారు, 90 పైసలు కిలో బియ్యం పెట్టి 2 రూపాయలు కిలో బియ్యం పెట్టారు. అంటే అవన్నీ మన జనాల్లో నుంచి పుడతాయండి. నువ్వు వచ్చి అంచేపోవాలిలో ఉంటా ఏం పాదయాత్ర, పాదయాత్ర అంటే జనాలు డబ్బులు ఇచ్చి పెట్టుకుని పాదయాత్ర, ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి వచ్చిందని అంతా ఓ జగనన్న జిందాబా జగన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఉంటే అందరూ చేసి నాకు డబ్బులు మనం నేను చేస్తాను, ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా నాకు ఇవ్వాలి, నేను కూడా ఇలా దండం పెట్టుకొని ఒక 2000 మందిని ఇచ్చి సాయంత్రం దాకా డబ్బులు బీరి బియ్యం నేను ఇస్తాను నేను కూడా. నిజంగా జనాలు వస్తున్నారా? అంటే అప్పటి మనస్సాక్షిగా దేవుడు ఉన్నాడు, కింద జగన్ ఉన్నాడు అంటున్నాడు కదా, దేవుణ్ణి చూసి చెప్పమానండి, విజయమ్మ గారు చెప్పానండి, అమ్మ నిజంగా వచ్చిన జనాలు అంతా స్వచ్ఛందంగా వచ్చినారా, మీ తలసర రఘురామ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడగండి, ఆయన ఇలా దేవుడి దండం పెట్టి దేవుడా నిజంగా అందరూ స్వచ్ఛందంగా మేము ఎవరు ఏమి రూపాయి ఇవ్వకుండా వస్తున్నారు చెప్పమానండి. చెప్పలేదు. మీరు ఇచ్చే డబ్బులు, మీరు ఇచ్చే బిర్యానీ, మీరు ఇచ్చేవన్నీ సూట్ చేయాలంటే మీడియాకి బోర్డు పుంకాలు పుంకాలుగా దొరుకుతున్నాయి, కానీ మీడియా కూడా అలా కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది అంతే. నిజంగా చూడాలి అనుకుంటే మీరెవరు సభలు చేయలేరు. సార్ ప్రజలు ఖాళీగా ఉండి మీ దగ్గరికి రాదు, ప్రజలకి రోజుకి ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో కాస్త కోస్త పూట గడవాలంటే పని చేసుకోవాలి, ఆ పని చేసుకున్న వాళ్ళకి మీరు ఏం బెదిరిస్తున్నారు, డోకరా రాదు లేకపోతే మీకు అయ్యి రావు పెన్షన్ రావు అని బెదిరిస్తున్నారు, బెదిరిస్తుంటే వస్తున్నారు, వస్తున్నప్పుడు మీరు ఒక 300-400 బిర్యానీ మళ్ళీ మందు ఇస్తున్నారు, మగాళ్ళకు మందు ఇస్తున్నారు, ఆడవాళ్ళకు 400 ఎంతో ఇస్తున్నారు, ఇది కాదా, ఇది వాస్తవాలు కావా, నిజాలా అబద్ధాలు? డెఫినెట్గా. మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓ సింహం సింహం అనకూడదండి, మన సింహం కాదు, మన సింహే సింహం కాదు, సింగర్ గా రాలేము, దయచేసి నాకు సెక్యూరిటీ ఏంది, నేను రాను, నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఈ వర్డ్స్ అన్ని, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాకు 1000 మంది సెక్యూరిటీ ఏంది రాలేను, ప్రజల సొమ్ముని నేను సెక్యూరిటీ రూపంలో 50,000 కోట్లు లగ్జరీ రూపంలో 50,000 కోట్లు నాశనం చేశాను, ఆ ప్రజల సొమ్ము సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ ప్రజా దేశంలో నేనుంటాను అని చెప్పాలి. దేశంలో ఇది 1 చీఫ్ మినిస్టర్ ప్రజా సొమ్ము లగ్జరీగా వాడుకునే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చూస్తే 36 లక్షల సెకండ్ మళ్ళీ కేసీఆర్ గారు ఉంటారు, ఇద్దరు తండ్రి కొడుకులే
అంటే అంటే నా తండ్రి అంటాడు, ఇద్దరికి ఇద్దరు సేమే. అందుకే ఇద్దరికి రెస్ట్ ఇచ్చాడు దేవుడు. ఆయన కాక బెంగళూరు ఇచ్చాడు, ఇక్కడ ఈయనకి ఇచ్చాడు, ఫామ్ హౌస్ ఇచ్చాడు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.